Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇలాగైతే చంద్రబాబు పవన్ మునగడం ఖాయం. వచ్చే ఎన్నికలలో పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని ఇద్దరికీ చాలా బలంగా ఉంది. కానీ బీజేపీకి భయపడి ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటన చేయలేకపోతున్నారు. ఎందుకంటే బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నంత వరకు జనసేన టీడీపీ కలిసే అవకాశమే లేదు. దాంతో ఏం చేయాలో ఇద్దరికీ అర్థం కాక నానా అవస్థలు పడుతున్నారు. ఇదంతా చంద్రబాబు పవన్ గురించేనని ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. వీళ్ళిద్దరి తాజా భేటీ తరువాత చాలా ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇద్దరు కూడా పిరికివాళ్లుగానే ఉన్నారు. రాజకీయాలలో ప్రతి పరిస్థితి అనుకూలంగానే ఉండదన్న విషయాన్ని వీళ్ళు మర్చిపోయారు. రాజకీయాలలో కొన్నిసార్లు తెగింపు చాలా ముఖ్యం. అది లేకపోతే ఎంతకాలమైనా ముసుగులో గుద్దులాడుకోవడం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదని గ్రహించాలి. ఇక్కడ సమస్య ఏంటంటే టీడీపీ జనసేన రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని అందరూ అనుకుంటున్నదే. అయితే ఆ విషయాన్ని నిజం చేసేందుకు అధినేతలు భయపడుతున్నారు. ఇలాగే విషయాన్ని నాన్స్తూ ఉంటే చివరకు ఇద్దరూ మునగడం ఖాయం. ఎలాగంటే కొన్ని నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలను నియమించకుండా చంద్రబాబు చాలా కాలంగా నెట్టుకొస్తున్నారు. జనసేనతో పొత్తుంటుందన్న ఉద్దేశంతోనే ఇన్ఛార్జీలను నియమించలేదనే చర్చ పార్టీలో జరుగుతోంది. దీనివల్ల నేతల్లో అయోమయం పెరిగిపోయి నియోజకవర్గాలలో పార్టీ బలహీనపడింది. అలాగే ఇన్ఛార్జీలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా పొత్తుల్లో వేటిని వదులుకుంటారో నేతలకు అర్థం కావడం లేదు. ఇన్ఛార్జీల హోదాలో లక్షల రూపాయల ఖర్చులు పెట్టుకుని చివరలో నియోజకవర్గం చేజారిపోతే ఏం చేయాలనే టెన్షన్ చాలామందిలో పెరిగిపోతోంది. ఇలాంటి గందరగోళం కంటిన్యూ కాకుండా ధైర్యంగా పొత్తు పెట్టుకుని నియోజకవర్గాలను కూడా ఫైనల్ చేసేసుకుంటే తమ్ముళ్లలో క్లారిటీ వచ్చేస్తుంది. ఎక్కడైనా అసంతృప్తులుంటే వాళ్ళని బుజ్జగించి దారికి తెచ్చుకునేందుకు సమయం కూడా ఉంటుంది. అలా కాదని చివరి నిమిషం వరకు ఏమీ తేల్చకుండా నాంచితే రెండు పార్టీలు నష్టపోవడం ఖాయం. ఎందుకంటే పొత్తుల్లో ఫలానా సీట్లను జనసేనకు కేటాయిస్తున్నట్లు చివరి నిమిషంలో చంద్రబాబు ప్రకటిస్తే తమ్ముళ్ళు ఊరికే కూర్చోరు. పార్టీలోనే ఉండి జనసేనను దెబ్బకొట్టడమో లేకపోతే తిరుగుబాటు చేసి రెండు పార్టీలకు నష్టం చేయడమో గ్యారంటీ. కాబట్టి పరిస్థితిని అంతవరకు తెచ్చుకోకుండా ఇప్పుడు ధైర్యం చేస్తేనే ఏమైనా లాభం ఉంటుంది.